వాదనలు లేవు పోరాటాలు లేవు ఇక డైరెక్ట్ పాయింట్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి కవరింగ్ లక్కర్లేదు ఇక స్పష్టంగా చెప్పేశారు సందేశం సంకేతం ఇదివరకు విశాఖపట్నం నుండి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసిన రోజునే పొత్తులకు సంబంధించిన స్పష్టత వచ్చింది కానీ పవన్ని అవమానించిన వేళ చంద్రబాబు వెళ్ళారంటూ దానికి ఒక వివరణ ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసిన రోజునే ఆ పొత్తుల సెకండ్ ఫేజ్ జరిగిపోయింది కానీ చంద్రబాబును అవమానిస్తే పవన్ కళ్యాణ్ పరామర్శించారన్నటువంటి దాంతో అక్కడ అప్పటి వరకు సర్ది చెప్పారు ఈ ట్రిప్పు అందుకనే ఇద్దరూ ఏ వివరణలు ఇవ్వలేదు ఫైనల్గా తెలుగుదేశం అనుకూల మీడియానే ప్రొజెక్ట్ చేసింది ఇద్దరి పొత్తులు ఖరారైపోయినాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని డిసైడ్ చేసుకున్నారు మరింతగా చంద్రబాబు గారి ఆత్మ అంటే రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ అయితే బాబు గారి ఆత్మ ఆర్కే గారు కాబట్టి వాళ్ళ పత్రికలో రాసింది ఏంటంటే కర్ణాటక ఎన్నికల తర్వాత చూసుకుందాం అని అంటే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కనుక అప్పుడు బీజేపీ తమతో వస్తుందని కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులతో పొత్తుకి సిద్ధం అనమాట పొత్తు అయితే ఖరారే అది జనసేన తెలుగుదేశం మధ్యన బీజేపీన మూడో పక్షం బీజేపీన కమ్యూనిస్టు అనేది ఒకటే తేలాల్సి ఉంది కాకపోతే అసలు తేలాల్సి ముఖ్యమంత్రి పదవిలో షేరింగు పవన్ కళ్యాణ్కి ఇస్తారా లేదా నెంబర్ వన్ రెండవది ఎన్ని సీట్లు ఇస్తారన్నది అది ఇప్పట్లో తేలే అవకాశం కనబడట్లా